ఫీల్ అవుకురా వెంకీ, నీకు మే అంతా ఉన్నావు. తెలియదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దాని కోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా, తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ రా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గుణపాఠం కావాలా? ఏమైనా తా మేడు సురేవరం చచ్చిపోయిరా. మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో, శోభనం. ఇంకేముంది, హేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో, జిందాకి భారీ ఆదరణ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోల सिराही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे बाबा अंडर बे, खत क्यों खून से लिखते हो? अरे आगर बे, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है? पिंकी. वाह पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया है, इलाका तो बबलिया है, इलाका तो बबलिया. ये न्यूज़ सेंसर. हे वाराडो, ट्रेलर के लिए किन्हीं रुकता? हाँ मैं इधर सम. इलाका तो बबलिया है. నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వహీ తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमात का जग, फिर लापान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा. खाई के पान बनारस वाला, खाई के पान बनारस वाला, भूल जाए बंद अकल का ताला. खाई के पान बनारस वाला, भूल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ना कला इधरा तार बिरिंग ने बिरिंग बुद्धि तेरी को. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? అమ్మా అదే. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే. కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? అమ్మా మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. అమ్మా మరి ఇందాక అన్నావు. అవును, మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపించావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్, 500లే కాడికి. వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించో సరే, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. సరిగా చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో, చూడు, చూసుకో, సారీ చూసుకో. సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ, సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి.
ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాను అడిగాను, కొత్తయా పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరాసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే వన్ మినిట్ సార్. మా వింత ఓకే 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 రాబోయి చందమామా మా వింత గాథ వినుమా రాబోయి చందమామా యో సెమగా వబెకె యో వబెకె సెమగా ఏ సరిది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ కట్టేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియకడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసి రైలు అనుకున్నారా, రైతు పెద్ద అనుకున్నారా వాళ్ళు? మళ్ళీ రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి, చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. హై బాబు, సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏవి రావు సార్. ఏ రాగ ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, వేసుకోండి. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి గజాలే. నాగరాజు గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. నువ్వు అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా, నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితృలు చెప్తున్నావు? ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యే కుదరవు, ఇక మేము పడకం. చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలిడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి, అందరూ మా అయ్యే పేరు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త.
నువ్వు చంపేయమంటే చంపేలా, నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదా. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్నా స్టేషన్ వచ్చేస్తుంది, లేవండి నాన్నా. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయిని లేపు, పోలీసులకు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇదిగో ఇంకా ఏమి ఇట్లా చూస్తున్నారు మీరు? మనుషుల రాక్షసుల అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా 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 అన్నంత పని చేశావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఏంటంటే ఇంకెవరు రాత్రి ఆయనతో గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా, పోలీసులు మనం పోలీస్ స్టేషన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళ నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు నీకు దండ పెడతారు, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావురా అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా. కరెక్ట్ అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం ఇంత టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతుకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. భాష భాష ప్రధానం, భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతే ఏంటి స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలు అవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. టీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ టీసీని తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందుకు వచ్చాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్ ఆ నలుగురు? ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వెవరా సినిమా యాక్టర్? ఫ్యాన్స్ అంటానికి చెప్పెవరో? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలుసు సార్. తెలియకుండా మంది కొట్టారు వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడి అంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. రావి సార్. అయ్యా బాబాయ్ పోలీసు. పోలీసు అకాడమీలో పోలీసులు ఉంటారు, మనుషులు పోలీస్ స్టేషన్కి ఎంత బాబా.
మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరో ఎవరో మీ అబ్బా కొంపం చేయటం అడిగాడు. అకాడమీకి ట్రైనింగ్ వచ్చి నేస్తాను చెప్పించేయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. థాంక్యూ సార్. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడు వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుని కలిసి కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రింగ్ టోన్ సార్. రింగ్ టోన్ ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో. టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే వాడు కళ్ళు, వాడు ఎవరని చూస్తే కథ డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేటం బెటర్, వెళ్ళిపోతానరా. బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు, ఆ బాధలు ఇక్కడే పడదాం, వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాడు చేస్తున్నారు. నానా బాధలుపడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానిక. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్ట్ అండి. 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్, అన్నలు ఉండేది అక్కడే. ఇవన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. పేరు బుజ్జి. నిక్ నేమ్ సొత్తు, అసలు పేరు వీరభద్రం. ఎన్ని వచ్చేసింది? నాకు రావట్లేదు సార్. నాకు రావట్లే సార్. అయినో
how to teach you. I have one very good technique for you. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టిన పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట, ఏంట్రా ఇది? ఏంటిది సురబాబు? చూడరా భలే ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినే. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగల వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు, బిగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే? అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. వెంకీ మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. మొన్న? ఇగో వెంకీ నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులి పౌన్ లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా, తలపేసేయండి తలపేసేయండి. సూర్యబాబు పట్టెత్తుకు. ఒరే మీరంటూ సూర్యబాబు దొరికిందిరా. ఏందిరా ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని, వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే ఇప్పుడు ఇస్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. చూడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యు. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దారి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి.
మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు సూర్యబాబు నువ్వు రావయ్యా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోక్ ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ 1 2 3 ఆగండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకొని కొడతా నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా అడగడానికి నువ్వు ఎవడివి ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్న వేసిన ఇల్లు రంజిత్ నువ్వు రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు గుర్తుంది సార్ రెడీ 1 2 3 స్టాప్ దేర్ అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఏ టేబుల్ రికార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్ ఆ నువ్వు ఏదో సొలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బుక్షన్లు చేస్తే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్లకోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక దాలే పో పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావయ్యా నువ్వు అంత మాత్రం పడి వెళ్ళి రా ఏ స్వామి నువ్వు ఉన్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి వన్ అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేప్ రికార్డర్ ఎప్పుడైతే కొట్టండి కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చేసి లేదు సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కాదు ఇంకే కొంచెం ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అబ్బో ఏం కొట్టాడు నాయన ఇదయ్యా చూశారుగా చూశాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాళకి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్ అంతేగా